15వ తారీఖున అన్నా క్యాంటీన్ ప్రారంభమవుతుంది, మీ అభిప్రాయం? పేద ప్రజలకి తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్ పెట్టడం వలన కొంతమంది పేదవారికి అన్నం తినలేని వ్యక్తులకి అన్నం పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తున్న పని చాలా మహోన్నతమైంది. అన్నం పరబ్రహ్మతో సమానం కాబట్టి వాళ్ళు ఎవరన్నా కానీ అక్కడికి వెళ్ళి అన్న క్యాంటీన్లో భోజనం చేయడం వలన వాళ్ళ ఆకలి తీరుతుంది. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి చేస్తున్న మంచి కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించి కొంతమంది పేదవాళ్ళకి గవర్నమెంట్ చేస్తున్న ఈ పథకంలో అది నాకు నచ్చిన పథకం. ఎందుకంటే అన్నం ఎవరు అడిగినా పెట్టని పరిస్థితుల్లో ఉన్నారు కదా నేటి దినాల్లో పేదవాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ ఏజ్ వచ్చిన వ్యక్తులు కానీ ఇంకో మాట చెప్పాలంటే తల్లిదండ్రులు లేని పిల్లలు కానీ అనాథలు కానీ వేదరాండ్రు కానీ ముసలివాళ్ళు కానీ ఏజ్డ్ పర్సన్స్ కానీ వాళ్ళకి ఈ అన్న క్యాంటీన్ ద్వారా మరి ప్రభుత్వం ఏమన్నా కలెక్ట్ చేస్తుందో లేదో నాకేదో తెలియదు. కానీ ఒకవేళ కలెక్ట్ చేస్తే నామినల్ కలెక్ట్ చేసి వాళ్ళకి అన్నం పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ పథకం చంద్రబాబు నాయుడు గారు పెట్టడం వల్ల భారత మన రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి, అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా మరి అంతకుముందు ఈ అన్న క్యాంటీన్ తీసేసినట్టున్నారు, వీళ్ళు మళ్ళీ మొదలు పెడుతున్నారు కాబట్టి ఈ పథకం మంచిదని చెప్పి నా పర్సనల్ అభిప్రాయం. సార్, ఇంకొకటి ఏంటంటే సూపర్ సిక్స్ అనేది ఒక అబద్ధం అని చెబుతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి, దీని మీద మీ అభిప్రాయం సార్? సూపర్ సిక్స్ అనేది మరి ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఎందుకు సక్సెస్ అవుతుంది అనేది ఇప్పుడే ఏం చెప్పలేం కదా. 2 నెలలు కదా ప్రభుత్వం వచ్చి, ఈ 2 నెలల లోపల ఏం చెప్పగలం? 5 సంవత్సరాలు ఇచ్చారు కదా ప్రభుత్వం పరిపాలించమని, ఒక 2 మంత్స్ లోపలే ఇది ఫెయిల్యూర్ అని అనడానికి చెప్పలేం కదా. రాబోయే రోజుల్లో మంచి మార్కు మంచి ప్రవర్తన కలిగి ప్రజలందరూ మంచి చేయొచ్చేమో కదా. సార్, మనకి అమరావతి అండ్ పోలవరం 2 కంప్లీట్ చేస్తారని మీకు ఉందా సార్? అమరావతి పోలవరం 2 కంప్లీట్ చేస్తారని మీకు ఏమన్నా ఉందా సార్? కంప్లీట్ అవుతుందని చెప్పి మంచి అభిప్రాయంతోనే కదా ప్రజలు ఓట్లు వేసానికి గెలిపించింది. చేస్తారని నమ్మకం, ఎందుకంటే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మరి ఆయన అయితే చేయగలడని నాకైతే 100% విశ్వాసం ఉంది. అంతకుముందు గత ప్రభుత్వం కూడా చేసింది, వాళ్ళు ఎంతవరకు చేశారో మేము వెళ్ళి పర్సనల్గా చూడాల, పేపర్లో మీలాంటి వాళ్ళు చెప్తే వింటమే కదా. దానివలన చేస్తారని చెప్పి ప్రజలు విశ్వసించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు, ఆయన కంప్లీట్ చేస్తాడని నా అభిప్రాయం, పర్సనల్ అభిప్రాయం. సార్, మనకి 15వ తారీఖున అన్నా క్యాంటీన్ ప్రారంభమవుతుంది, మీ అభిప్రాయం సార్? మంచిదే సార్, ఓపెనింగ్ అయితే కొద్దిగా కూల్ పనులు చేసుకున్న వాళ్ళకి గట్ట ఉపయోగపడింది బాగా, పర్వాలేదు. మళ్ళీ ఎక్కడో దూరం వెళ్ళి హోటల్కి వెళ్ళి తినేదానికన్నా 5 రూపాయలు ఇచ్చి కూల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కడుపు నిండా భోజనం చేయొచ్చు. అంటే మనకి బిఫోర్ మా గత ప్రభుత్వం ఉన్నప్పుడు అన్న క్యాంటీన్ రిమూవ్ చేశారు సార్, దానివల్ల చాలా మంది స్ట్రగుల్ అయ్యారు, ఇబ్బంది పడ్డారు. మంచిదే సార్, మంచి పని అది అవును సార్. అలాగే ఇంకోటి ఏంటంటే సూపర్ సిక్స్ అనేది ఒక అబద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సార్, దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తా ఉంటారు సార్. ఇప్పుడు వాళ్ళు నిర్ధారంగా ఒకటి 1 బై 1 చేసుకుంటూ వస్తున్నారు, అందులో ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాం మనం, అవన్నీ ఒకటి చేసుకుంటూ రావటం లేట్ అవ్వచ్చు. ఈ లోపు ఏంటంటే కొంతమంది ఒక ఏదో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి అవి. మనకి అమరావతి అండ్ పోలవరం 2 కంప్లీట్ చేస్తారని అనుకున్నారు బాబు? చేయాలి సార్, ఎవరు వచ్చినా కానీ ఈసారి అది చేయకపోతే మనకి ఇంకా ఈ రాష్ట్రంలో ఉండాలన్నా కూడా కష్టమే. అమరావతి పూర్తవ్వాలి, 2 పోలవరం పూర్తవ్వాలి. రైతు బాగుంటేనే మనం బాగుంటాం, రైతు బాగుండాలంటే పూర్తవ్వాలి ప్రాజెక్టు. అదే అమరావతి పూర్తయితేనే మన పిల్లలు చదువుకున్నా కూడా జాబులు కానీ అట్లాంటివి ఏమైనా వస్తాయి. అది 2 మనకు కావాల్సిన ఇంపార్టెంటే. అది 10,000 ఇచ్చేది 5,000 ఇచ్చేది అదంతా అనవసరం. అంటే మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? సార్, ఇద్దరు పరిపాలన బాగానే ఉంటుంది, కానీ ఏంటంటే ఎవరు వచ్చినా కూడా జనాలకు ఉపయోగపడే పనులు చేయాలి. ఈ మనం ఏదో పనికిరాని పెట్టి పనికి వచ్చిన ఆపిస్తే ఉపయోగం ఉండదు. అది